Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee roju ee video lo manam manavullo virus lu valla vache vyadulu vaati yokka lakshanalu gurinchi ee video lo manam telusukundam. Ee topic gurinchi munduga telusukune mundu gata konni samvatsaraluga gamaninchinatlayite TSPSC, APPSC, SI, పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ఈ టాపిక్ పైన ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మానవుల్లో వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు. మొదటిగా పోలియో వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం. పోలియో ఈ వ్యాధి ఎంటిరో వైరస్ లేదా పోలియో వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. పోలియోను శిశుపక్షవాతం అని కూడా అంటారు. జునాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుగొన్నారు. ఇంజెక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను సాల్వాక్ అంటారు. నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును సాబిన్ అంటారు. పోలియో వల్ల చాలక నాడులు నశించిపోయి కాళ్ళు చేతులు చచ్చబడిపోతాయి. 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పోలియో వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వ్యాధి లక్షణాలు తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం. జలుబు, రొంప ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం. రినో వైరస్ అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది. దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది. దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది. 1 లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది. జలుబు వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం అనేది జరుగుతుంది. మసూచి వ్యాధి ఈ వ్యాధిని స్మాల్ పాక్స్ లేదా స్ఫోటకం అని అంటారు. వరియోలా వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది. ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు. మసూచిని భారత్లో పూర్తిగా నిర్మూలించారు. మసూచి వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి అనేవి ఉంటాయి. ఈ వ్యాధి సోకిన 3వ రోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారుతాయి. చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారుతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి. రెబిస్ వ్యాధి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాం. రెబిస్ ఈ వ్యాధి వల్ల జలభీతి కలుగుతుంది. అందువల్ల దీన్ని జలభీతి వ్యాధి అని కూడా అంటారు. రెబిస్ వైరస్ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. రెబిస్ వైరస్ని రాబ్డో వైరస్ అని కూడా అంటారు. కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. రెబిస్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు. ఈ వ్యాధి నివారణకు యాంటీరెబిస్ అనే మందును ఇస్తారు. యాంటీరెబిస్ను లూయీ పాశ్చర్ కనుగొన్నారు. ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు రెబిపోల్. డెంగ్యూ వ్యాధి ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. డెంగ్యూ వైరస్ ఆర్బో వైరస్ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్ట్ అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వల్ల రక్త ఫలకికలు సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.
నాలుగు నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఈ వ్యాధి వస్తుంది. కీళ్ళు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వ్యాధి లక్షణాలు: తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం జరుగుతుంది. గవద బిల్లలు, మంప్స్. ఈ గవద బిల్లల్ని మంప్స్ అని కూడా అంటారు. పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల ఇవి సంక్రమిస్తాయి. లాలాజలంలోని చీమిలిలోని వైరస్ శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథుల మీద దాడి చేస్తుంది. ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. 12 నుంచి 21 రోజులు ఈ వ్యాధి సంక్రమించడానికి పడుతుంది. గొంతు, మెడ, దవడలు ప్రభావానికి గురవుతాయి. ఈ వ్యాధికి ఎక్కువగా దవడలు ప్రభావితమవుతాయి. ఈ ప్రభావం అనేది 7 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది. మంస వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు వాయడం అనేది జరుగుతుంది. తట్టు, మిజిల్స్ లేదా పొంగు. పారామిక్సో వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సంక్రమించడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురి అవుతుంది. ఈ వ్యాధి నివారణకు MMR వ్యాక్సిన్ను ఇస్తారు. MMR అంటే మిసల్స్, మంప్స్, రుబెల్లా. తట్టు వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వ్యాధి లక్షణాలు: జలుబు, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడడం జరుగుతుంది. వ్యాధి సోకిన 4 రోజుల తర్వాతే ఈ ఎర్రని గుల్లలు అనేవి ఏర్పడతాయి. చికెన్ పాక్స్ అమ్మవారు లేదా ఆటలమ్మ అని కూడా అంటారు. వెరిసెల్లా వైరస్ వల్ల ఈ చికెన్ పాక్స్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురి అవుతుంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సంక్రమణకు 2 నుంచి 5 రోజులు సమయం పడుతుంది. చికెన్ పాక్స్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం. ఏర్పడిన గుల్లలు 5 నుంచి 20 రోజుల లోపల రాలిపోతాయి. వైరస్ సోకిన 36 గంటల్లో గుల్లలు అనేవి ఏర్పడతాయి. మెదడు వాపు వ్యాధి, దీనినే జపనీస్ ఎన్సైఫలైటిస్ అని కూడా అంటారు. ఎన్సైఫలైటిస్ ఆర్బోవైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆడక్యులెక్స్ దోమ పందిని కుట్టి మనిషిని కుడితే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 4 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మెదడు ఈ వ్యాధి ప్రభావానికి గురి అవుతుంది. బెల్లడోనా మందును ఈ వ్యాధి చికిత్సకు వాడతారు. మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వ్యాధి లక్షణాలు: అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మత్తుగా ఉండడం, మెడ బిగుసుకుపోవడం, వెన్నునొప్పి, మానసిక అస్థిరత్వం. ఈ వ్యాధి వల్ల అంధత్వం, చెవుడు, పక్షవాతం, మనోవైకల్యం లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి. చికున్గున్యా వ్యాధి, ప్లావి వైరస్, ఆల్ఫా వైరస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ప్లావి వైరస్ని చిక్ వైరస్ లేదా సీకే వైరస్ అని కూడా అంటారు. ఈ వ్యాధిని మొదటగా టాంజానియా, ఆఫ్రికాలో గుర్తించారు. ఎడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆఫ్రికాలో మాకుండే అనే భాషలో, కెన్యాలోని స్వాహిలి అనే భాషలో చికున్గున్యా అంటే వంగి నడవటం అని అర్థం. చికున్గున్యా వ్యాధి లక్షణాలు: జ్వరం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ మధ్య వాపులు, కండరాలు వాపులు అనేవి ఉంటాయి. హెపటైటిస్,
హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. హెపా అంటే కాలేయం అని అర్థం. ఇది కాలేయానికి వచ్చే వ్యాధి. మొదటిసారిగా హైదరాబాద్లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్ను కనిపెట్టింది. వ్యాక్సిన్ పేరు శాన్వాక్స్. హెపటైటిస్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. జ్వరం, వికారం, పచ్చకామేర్లు, కాలేయంలో వాపు. ఇన్ఫ్లుయెంజా, దీన్ని ఫ్లూ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఆర్థోమిక్సో వైరస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది. కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురి అవుతాయి. 1-2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఫ్లూ వ్యాధి లక్షణాలు: జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండుపడటం, పొడిదగ్గు. ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉంది. హెర్పెస్ సింప్లెక్స్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు: చర్మంపై, శ్లేష్మ పటలంపై అక్కడక్కడ బొబ్బల లాంటి గుల్లలనేవి రావడం జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి, ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ను కలగచేసే వైరస్ హెచ్ఐవి. హెచ్ఐవి విస్తరణ రూపం హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ టీసెల్ ల్యుకేమియా వైరస్, రెట్రోవైరస్ ఈ వ్యాధికి కారకాలు. లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. హెచ్ఐవి వైరస్ను 1983 సంవత్సరంలో ల్యూక్ మాంటెగ్నర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. ఈ వైరస్కు ఆయన పెట్టిన పేరు LAV2. LAV2 విస్తరణ రూపం లెన్ఫాడెనోపతి అసోసియేటెడ్ వైరస్ 2. 1984 సంవత్సరంలో అమెరికాకు చెందిన రాబర్ట్ గాలో అనే శాస్త్రవేత్త ఇదే వైరస్ను కనిపెట్టాడు. ఈ వైరస్కు ఆయన పెట్టిన పేరు HTLV3. HTLV3 విస్తరణ రూపం హ్యూమన్ టీసెల్ లెంఫోట్రాపిక్ వైరస్ 3. ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981 సంవత్సరంలో అమెరికాలో కనుగొన్నారు. మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986 సంవత్సరంలో చెన్నైలో కనుగొన్నారు. 1987 సంవత్సరంలో హైదరాబాద్లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదయ్యింది. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా. భారత్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు జిల్లా. ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన తరువాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి. 20-49 సంవత్సరాల వయసు వారే ఈ వ్యాధిగ్రస్తులుగా ఎక్కువగా ఉన్నారు. ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా హెచ్ఐవి సంక్రమిస్తుంది. పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకొనవచ్చు. హెచ్ఐవి వైరస్ రిట్రోవిరిడే అనే కుటుంబానికి చెందింది. హెచ్ఐవి ఉన్న ఆర్ఎన్ఏ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ను కలిగి ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. పదే పదే జ్వరం రావడం, తరచుగా విరోచనాలు, దగ్గు, న్యూమోనియా, రక్తనాళాలు చిట్లడం, బరువు విపరీతంగా తగ్గిపోవడం, చర్మ వ్యాధులు, రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం, లింఫ్ గ్రంథుల్లో వాపు. ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిందో CD4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు.
ఆరోగ్యవంతమైన మానవుడిలో CD4 కణాల సంఖ్య ప్రతి మిల్లీమీటరుకు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయి. హెచ్ఐవి వైరస్ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మందు తయారు చేయడం అనేది కష్టసాధ్యమవుతోంది. ఎయిడ్స్ను నిర్ధారించడానికి చేసే పరీక్షలు: ఎలీసా, వెస్టర్న్ బ్లోట్ టెక్నిక్, ట్రైడోట్ టెస్ట్, PCR. వీటిలో ఏ ఒక్క పరీక్ష ద్వారానైనా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఎలీసా విస్తరణ రూపం ఎంజైమ్ లింకెడ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్ఏ. PCR విస్తరణ రూపం పాలిమర్స్ చైన్ రియాక్షన్. హెచ్ఐవి పరీక్షను వేగవంతంగా సులభంగా చేయడానికి అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో శామ్యుల్ కెమ్సియా అనే శాస్త్రవేత్త ఎంచిప్ అనే పరికరాన్ని కనుగొన్నారు. ఎంచిప్ పరికరం ద్వారా ఒకే ఒక్క రక్తపు చుక్కతో 15 నిమిషాల్లో హెచ్ఐవి స్థితిని తెలుసుకోవచ్చు. ఎలీసా పరీక్ష కంటే 10 రెట్లు వేగంతో ఎంచిప్ పరికరం పనిచేస్తుంది. హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స ART. ART విస్తరణ రూపం యాంటీ రెట్రోవైరస్ థెరపీ. ART చికిత్సలో ఇచ్చే మందులు జిడోవుడెన్ ZDV, అజిటోథయామిన్ AZT, డైడిఆక్సిసైటిడిన్ DDC. 1992లో భారత ప్రభుత్వం ఎయిడ్స్ నివారణకు నియంత్రణకు NACO అనే సంస్థను స్థాపించింది. NACO విస్తరణ రూపం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్లో ఆశ అనే పథకం అమల్లో ఉంది. హెర్పెస్ జోస్టర్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నోటి తుంపర్లు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. 7 నుంచి 14 రోజులు ఈ వ్యాధి సంక్రమణకు సమయం పడుతుంది. హెర్పెస్ జోస్టర్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. చర్మంపై బొబ్బలు, చర్మం లేదా శ్లేష్మ పటలంలో తీవ్రమైన బాధ, జ్వరం, నోటిలో పుండ్లు అనేవి ఏర్పడడం జరుగుతుంది. స్వైన్ ఫ్లూ H1N1 అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది. H1N1 అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ రకం. స్వైన్ అనే జాతి పందుల ద్వారా ఈ వైరస్ వెలువడుతుంది. అందువల్ల దీనికి స్వైన్ ఫ్లూ అనే పేరు పెట్టారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. మొదట పందుల నుంచి మనిషికి సంక్రమించి ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి త్వరితగతిన సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది. ఈ వ్యాధి చికిత్సకు టామీ ఫ్లూ అనే మందును వాడతారు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. చలి, జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడం, తీవ్రమైన జలుబు అనే లక్షణాలు అనేవి ఉంటాయి. బర్డ్ ఫ్లూ H5N1 అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అతివేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా పక్షులకు, కోళ్లకు వస్తుంది. మానవుల్లో ఈ వ్యాధి రావడం అరుదు. హాంకాంగ్లో ఈ వైరస్ను 1997లో మానవుల్లో గుర్తించారు. SARS. SARS విస్తరణ రూపం సివియర్ యాక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని మృత్యుకారక న్యూమోనియా అని కూడా అంటారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. న్యూమోనియా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిందే, కానీ మరణం సంభవించదు. కానీ SARS వల్ల ప్రాణాపాయం ఉంటుంది. SARS వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, దగ్గు అనేవి ఉంటాయి. ఈ వ్యాధిని మొదటగా చైనాలో గుర్తించారు. ఈ వ్యాధి వల్ల గతంలో కెనడాలో అనేక మంది మరణించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.